నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లోకి, అన్నంలోకి, రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది. అదే టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 12 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం ఈ పచ్చిమిరపకాయలని మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. ఈ టమాటా పచ్చడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇలా మనం వెల్లుల్లి కరివేపాకు వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండుని కడిగి వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక 1/2 కేజీ టమాటోలు అండి, ఒక 6 మీడియం సైజులో ఉన్న టమాటోలు. ఇవి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ టమాటా ముక్కల్ని వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేయాలండి. ఇలా కొంచెం మనం రాళ్ళుప్పు వేసి ఈ టమాటోల్ని మగ్గించామంటే త్వరగా మగ్గిపోతాయి, పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్కి, మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 4-5 నిమిషాలు ఈ టమాటోల్ని ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి మెత్తగా ఏం మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ టమాటా ముక్కల్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఇదంతా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, మిక్సీలో కూడా మనం టేస్టీగా చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీరని కడిగి చాప్ చేసి వేసుకోవాలి. అలాగే ఇంకొంచెం రాళ్ళుప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడేం నీళ్ళు అవసరం లేదండి, టమాటాల్లో ఉన్న అన్ని వాటర్ సరిపోతుంది. చూడండి, పచ్చడి అనేది ఈ విధంగా మనం మిక్సీ పట్టేసేసుకోవాలి. ఈ పచ్చడికి ఇంకేం పోపు అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ పచ్చడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. అన్ని బ్రేక్ఫాస్ట్లోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని కూడా తింటే. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.